ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చల్లా మధు. చల్లా మధును ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించినట్లు సమాచారం. చల్లా మధుగా వైసీపీ శ్రేణులందరకు చిరపరిచితుడైన చల్లా మధుసూదన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలపడడానికి ఎంతో కష్టపడ్డారు. పార్టీ నిర్మాణంలో క్రియాశీలకంగా ఎంతగానో కృషి చేశారు. అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో ఉంటూ పార్టీ కోసం హైదరాబాద్ వచ్చేసి పార్టీ ఆఫీసులో కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటూ జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడిగా ఆయన ఆశయాలకు కార్యరూపం ఇస్తూ పార్టీలో పనిచేసిన చల్లా మధుకు ఈ అవకాశం లభించడం పట్ల పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బూత్ లెవెల్ కమిటీలకు చల్లా మధు శిక్షణను ఇచ్చారు. కన్వీనర్గా పార్టీ నిర్ణయించిన వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైన పార్టీ విజయంలో తనదైన పాత్ర పోషించారు. పార్టీలో ఐటీ వింగ్కి ప్రెసిడెంట్గాను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగాను ఎనలేని సేవలు అందించారు. నైపుణ్యం కలిగి ఉండి సరైన ఉపాధి లేని యువత కోసం, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే యువత కోసం, నైపుణ్యాభివృద్ధికి సరైన అవకాశాల కోసం ఎదురు చూసే యువత కోసం, వారి వారి నైపుణ్యాలకు అనుగుణంగా వారికి స్థానికంగా ఉపాధి కల్పించే విధంగా వారి అభివృద్ధికి పాటుపడే కార్యక్రమాలతో ఈ కార్పొరేషన్ చైర్మన్గా సేవలు అందిస్తానని చల్లా మధు అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ సామాజిక సమస్యలపై పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉన్న వ్యక్తిగా, పార్టీకి అత్యంత విధేయుడిగా ఉన్న చల్లా మధుసూదన్ రెడ్డిని ఈ పదవికి సరైన వ్యక్తిగా, సమర్థుడిగా భావించి నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.